చల్లా శంకర్రావు గారు. ఈ పేరు రాజమండ్రిలో పరిచయం అక్కర్లేని పేరు, ఎందుకంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన చల్లా శంకర్రావు గారు అతి స్వల్ప తేడాతో శాసనసభ మెట్టు ఎక్కే నేపథ్యం జస్ట్లో కొద్దిలో కోల్పోయారు, త్రుట్లో కోల్పోయారు. అయితే ఆయన ఆ తర్వాత సర్వీస్ యాక్టివిటీస్, ముఖ్యంగా అయ్యప్ప స్వామి టెంపుల్ కానీ ఇతర ఆలయాలకు సంబంధించి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వీటిలో కూడా కొనసాగుతూ వచ్చారు. నెక్స్ట్ ఆ తర్వాత ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్గా ఆయన ఒక మార్క్ తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఎవరో చేయలేని ఒక బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో చేపట్టడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలు, అనేక బ్రాంచ్లు, సిబ్బందిని పెంచడం, ఇట్లా కమర్షియల్ బ్యాంక్స్కి ఏమాత్రం తీసుకోని విధంగా ఆ బ్యాంకుని చల్లా శంకర్రావు గారు తీసుకెళ్ళారు. అంతేకాదు ఆయన టెన్యూర్లో చెప్పాలంటే తన జీతాన్ని పేద విద్యార్థులకు, ఎవరైతే ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఉన్నారో వారికి తన జీతం మొత్తం ఆయన ఇచ్చేసారు. ఈ టైప్ ఛారిటీ కార్యక్రమాలు ఇంతవరకు ఆర్యాపురం బ్యాంకు పాలకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇలా కొత్త పంథాతో అనేక కొత్త పంతులు తొక్కించిన చల్లా శంకర్రావు గారు, ఆయన 5 ఏళ్ళు పదవీ కాలం దిగిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి అని ఒక్కసారి చూస్తే కనుక బ్యాంకులో డివిడెండ్లు ఇవ్వలేని దుస్థితి ఆ బ్యాంక్ ఏర్పడింది. ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ అంటే పేదల బ్యాంకు. అలాంటి బ్యాంకులో చాలామంది పేదవాళ్ళు ఎక్కువ మంది డిపాజిట్లు చేసుకుంటారు కూడా. ఆయన డిపాజిట్లు కూడా పెద్ద ఎత్తున పెంచారు. ఇవన్నీ కూడా తెలుసుకుందాం, అసలు ఎలాంటి సర్వీస్ కార్యక్రమాలు ఆయన అందించారు, ఎందుకు మళ్ళీ మరోసారి చైర్మన్గా ఆయన పోటీకి రంగంలోకి నిలుస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ పోరాటం ఇప్పుడు చాలా తీవ్ర స్థాయిలో ఉండబోతుంది, మరో ప్రధానమైన టీం కూడా ఆయన తలపడుతుంది శంకర్రావు గారితో. అయితే శంకర్రావు గారు ప్రచారంలో కానీ విభిన్నమైన తీరులో ప్రజలకు దూసుకువెళ్తున్న తీరు, ముఖ్యంగా 3 పార్టీల కూటమి అభ్యర్థిగా ఆయన చాలా ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇంతకుముందు ఆయన చేసిన సర్వీసులు కూడా ఇప్పుడు ఓటర్లకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేని పరిస్థితిని కల్పించాయి. శంకర్రావు గారితో ఇప్పుడు మనం చిట్ చాట్ చేద్దాం. ఆర్యాపురం బ్యాంక్ ఎన్నికలంటే ఒక మినీ అసెంబ్లీ, దాదాపు 80,000 ఓటింగ్ ఉంది. ఒక అసెంబ్లీ స్థానానికి ఎంత ఓటింగ్ ఉంటుందో ఇంచుమించు అందులో సగం ఉంది. అలాంటి బ్యాంకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి, ఆయన ఏ విధంగా ప్రచారం చేయబోతున్నారని తెలుసుకుందాం. శంకర్రావు గారు నమస్తే. ఇప్పుడు 5 ఏళ్ళ టెన్యూర్లో మీరు ఒక ఎవరు సాధించని, గతంలో ఎవరు సాధించని రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టారు, ఆ బ్యాంకు రూపురేఖలు సమూలంగా మార్చేశారు. అదేవిధంగా మీ ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా అదంతా కూడా నిరుపేద విద్యార్థులు, ప్రతిభావంతులకి దాన ధర్మాలు చేసిన, వైద్యానికి సంబంధించి, చదువుకు సంబంధించి మీరు చాలా ఛారిటీ కార్యక్రమాలతో ముందుకు వెళ్ళారు. మీరు మళ్ళీ నిల్చోవడానికి ప్రధాన రీజన్ ఏంటి? మీ నాన్నగారు మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా చేశారు, చల్లా ఫ్యామిలీకి రాజకీయంగా ఒక ఉనికి, అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఒక ప్రత్యేక స్థానం ఉన్నాయి. సర్వీస్లో కూడా మీరు ఒక రివార్డ్ సాధించారు, ఏంటి అసలు మీ లక్ష్యం ఏంటి? ముందుగా ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను మరలా ఇప్పుడు 24వ సంవత్సరం శనివారం నాడు ఎలక్షన్ ఉంది, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్కి. దానికి మరలా నేను చైర్మన్గా ఇంకో 9 డైరెక్టర్లుగా వెళ్ళటానికి మెయిన్ కారణం ఏంటంటే, నేను 14 సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు కూడా దానికి చైర్మన్గా పోటీ చేసి ఆ ప్యానెల్లో మేము 12 మందిని కూడా మా మీద ఉన్నటువంటి 55 మంది పోటీ చేశారండి మాతో పాటు. అందులో 12 మందిని కూడా నెగ్గించుకోగలిగాను. అంటే నాకున్నటువంటి నిబద్ధత బట్టి ప్రజలందరికీ తెలుసు నేను ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటాను అన్నది. అట్లాగే నేను ఆ 5 సంవత్సరాల్లో బ్యాంకుకి చెప్పడానికి వీల్లేనంత ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను బ్యాంక్ని. 195 సంవత్సరాల్లో ఒక ఎత్తు అయితే నేను చేసినటువంటి 5 సంవత్సరాలు ఒక ఎత్తు. ఈ 5 సంవత్సరాల్లో వెళ్ళిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే 112 కోట్లు డిపాజిట్స్ వచ్చాయండి. ఇంత డిపాజిట్స్ వచ్చాయి కదండి, మళ్ళీ దానికి లోనింగ్ గురించి వెంటనే ఏర్పాటు చేసుకొని గబగబగా దాన్నేమో పరుగులెట్టించడం జరిగింది. ఇది కారణం ముఖ్యంగా బ్యాంకుకి సరైన స్థిరాస్తులు లేవండి, ఒక గజం స్థలం కూడా లేదు. యాక్చువల్గా ఈ పాటికే ఒక 10 బ్రాంచ్లకి 10 సొంత స్థలాలు, భవనాలు ఉండాలి.
కానీ నేను వెళ్ళిన తర్వాత దానికి ప్రత్యేకించి రిజర్వ్ ఫండ్ ఉంది కనుక నేను జేఎన్ రోడ్లో ఒక సుమారుగా 300 గజాలు స్థలం కొని దాన్ని కిందనేమో మా బ్యాంకు కట్టాను, మధ్యలోనేమో లాకర్స్ హబ్ పెట్టాను, పైన ఏమో డేటా సెంటర్ పెట్టాను. దాన్ని మా సొంత బిల్డింగ్ కింద నిర్మించుకున్నాం. దాని తర్వాత మరలా కాచేరులో కొంత స్థలం కూడా 250 గజాలు సుమారు అది కూడా కొన్ని సొంతంగా, దాన్ని కూడా బిల్డింగ్ సొంతంగా కట్టాను. ఈ రెండు కాకుండా మా ఉన్నటువంటి హెడ్ ఆఫీసు బాగా పాతబడిపోయింది, ఇంకా అది ఊడు ఎక్కడికాడు పెచ్చల కింద ఊడిపోతుందని దాన్ని డిమాండ్ చేసి మరలా దాన్ని ఒక కార్పొరేట్ స్టైల్లో ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టాం. ఆంధ్రదేశంలోనే కోఆపరేటివ్ బ్యాంక్కి బిల్డింగ్ స్థలం అలాగే ఎక్కడా కూడా లేదు, సెంట్రలైజ్డ్ వేసి చేశాను. వచ్చిన వాళ్ళందరూ కస్టమర్లు అందరూ హాయిగా పీస్ఫుల్గా అక్కడ ఉండి మంచిళ్ళు తాగి వాళ్ళ యొక్క పని చేసుకొని వెళ్ళటానికి అన్ని సౌకర్యాలు చేశాను. అట్లాగే అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఇంకేదంటే ఎప్పుడైతే సెంట్రలైజ్డ్ వేసి ఉందో వాళ్ళు ఇంకా పని ఎక్కువ చేస్తారు. అట్లాగా మా సొంత స్థలాలు సమకూర్చుకోవడం జరిగింది 5 సంవత్సరాల్లో. ఇవి కాకుండానే నేను ఉండేటప్పుడు డిపాజిట్స్ కంటా కూడా మేము 5 సంవత్సరాల్లో ఇంకొక 300 కోట్లు ఎక్స్ట్రాగా నేను డిపాజిట్స్ తీసుకురావడం జరిగింది. అలాగే లోనింగ్లో కూడా ఇంకా 150 కోట్లు సుమారుగా నేను పెంచడం జరిగింది. నీ వెళ్ళే టైంకి 15 రోజులు జీతాలు ఇవ్వని పరిస్థితిలో ఉంది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్. అప్పుడు ఉన్నటువంటి సిఇఓ గారు సివి సుబ్రహ్మణ్యం గారిని ఏంటి ఇది పరిస్థితుల్లో ఉండేటువంటి బ్యాంక్ అంటే అలా దిగజారిపోయిందంటే చెప్పాడు తప్ప దాని గురించి ఏమి చెప్పలేకపోయాడు ఆయన. అప్పుడు నేనే ఆ బ్యాంకును అవగాహన చేసుకుని ఒక 6 మాసాల్లో దీన్ని ఎట్లాగైనా సరే మళ్ళీ పెద్ద స్థాయిలోకి తీసుకెళ్లాలని, అప్పుడు ప్రతి సంవత్సరం కూడా నీ 1వ సంవత్సరంలో ఒక 5 కోట్లు, 2వ సంవత్సరంలో 14 కోట్లు, 3వ సంవత్సరంలో 18 కోట్లు, ఆఖరికి 5వ సంవత్సరంలో నేను దిగిపోయేటప్పటికి 25 కోట్లు గ్రాస్ ప్రాఫిట్ వచ్చినట్టు దాన్ని అభివృద్ధి చేసి బయటకు రావడం జరిగిందండి. ఇది కాకుండానే మరలా నాకు వచ్చినటువంటి ప్రతి సంవత్సరం నాకు ఇచ్చే ప్రతి నెల ఇచ్చినంత వేతనం అంటే నాకు ఆండ్రోడియం ఇస్తారండి. ఆ 5 సంవత్సరాల్లో నాకు మొత్తం ఆండ్రోడియం కింద 34 లక్షల రూపాయలు వచ్చిందండి. ఆ 34 లక్షల రూపాయలు కూడా ప్రతి సంవత్సరం పేద విద్యార్థులు ఎవరున్నారో వాళ్ళు వస్తే వాళ్ళందరికీ కూడా ఏ కలెక్టర్ గారినో తీసుకురావడం లేదా ఎమ్మెల్యే గారిని తీసుకుని వాళ్ళ చేతుల మీద వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆంధ్రదేశంలో చరిత్రలో ఎవరో కూడా ఎవరు ఆందోళన ఎవరికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు, అందరూ ఎవరికాడే తీసుకున్నాం. ఆ డబ్బులు కాకుండా మీ డబ్బులు కూడా కొన్ని వేసిన సందర్భం నేను ఇప్పటికీ కూడా అది ఎప్పటి నుంచో చిన్నప్పటి మా తండ్రి గారి దగ్గర నుంచి ఉంది. ఈ రోజు కూడా ఇంకా చాలా మందిని పేద విద్యార్థులు చదివిస్తున్నాను. ఆల్రెడీ మీకు చెప్పాలంటే ఒక ఐఐటి ఖరగ్పూర్ లో ఒక అబ్బాయి చదివిస్తాడు, ప్రతి సంవత్సరం అతనికి 5000 ఇస్తాను. ఇంకొక అబ్బాయి జంషెడ్పూర్ లో చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయి బెంగళూరులో ఈ అకౌంట్స్ దాని కాస్ట్ అకౌంట్స్ చదువుతున్నాడు. అట్లా ఏంటంటే పెద్ద పెద్ద చదువులు ఉన్నారు, కింద స్థాయి నుంచి ఉన్న వాళ్ళు కూడా చదివించడం ప్రతి వాళ్ళకి 10,000, 15,000 ఇవ్వడం జరుగుతుంది. అంటే అది రెండో కంటికి తెలియకుండా నా వరకే ఈ దానం చేయడం అనేది ఏదో ఫలానది ఇచ్చాడు అది ఇచ్చాడు అని చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. శంకర గారు ఇప్పుడు కాసే చెట్టుగా రాళ్ళని అంటారు కదా, అలాగా మీ మీద దుష్ప్రచారం పెద్ద ఎత్తున 5 ఏళ్ళు కష్టపడి చేశారు, బ్యాంకు రూపురేఖలు మార్చారు, చారిటీగా మీ జీతం అంతా ఇచ్చేశారు, దానిపైన కూడా ఎక్స్ట్రా డబ్బులు వేసి కొన్ని సందర్భాల్లో చారిటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని చేసినా కూడా 51 ఎంక్వైరీ ఒకటి ఎందుకు వేయించాల్సి వచ్చింది, ఎవరు వేయించారు, నెక్స్ట్ దీని మీద కొన్ని పత్రికల్లో రాయించి మీ మీద ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, ఓటర్లకు మీకు చెప్పదలిసింది? ఇది చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇది నేను ప్రెస్ మీట్ లోనే పెట్టి చెప్పాలి, ముందు మీరు వచ్చారు కనుక మీకు చెప్పాలి. ఇది 51 ఎంక్వైరీ అనే దానికి మూలం ఫస్ట్ నేను దిగిపోయిన తర్వాత అండి ఎలక్షన్స్ వచ్చాయండి. ఎలక్షన్స్ వస్తే మేము అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నానండి, మేము బ్యాంకులు ఉండేటప్పుడే తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. మేము దిగిపోయిన తర్వాత మా పార్టీలోనే నడుపుతున్నాను నేను. అప్పుడు మా కోడలైనటువంటి ఆదిరెడ్డి భవానీకి ఎమ్మెల్యేగా వచ్చిందండి. వస్తే నేను మా కోడలకి నేను చేసుకుంటాను పార్టీ తరఫుని, పార్టీ తరఫుని చేసేటట్టు పార్టీకే చేయాలి, కానీ ఇంకొక దానికే కూడా మనం కమిట్ అవ్వకూడదు తప్పది. అప్పుడు రావు సూర్యబాయ్ గారు నా దగ్గరకు వచ్చి నాకు చేయాలి అన్నయ్య అని అన్నారు.
అంటే నేను అలా చేయను తమ్ముడు, నా మనస్తత్వం ఒప్పదు, అసలు నా వ్యక్తిత్వం ఎప్పుడు పోగొట్టుకోనని చెప్తే అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రత్యేకించి బాగా ఘోరంగా ఓడిపోయాడు. అంటే ఆంధ్రదేశంలో పెద్ద సునామీని సృష్టించాడు జగన్ గారు. ఆ సునామీలో కూడా సునామీలా ఓడిపోయాడు ఈయన పెద్ద మెజార్టీతో. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేద్దండి, ఆయన పొడి చేసింది ఆ పార్టీలో ఉన్నవాళ్లే, కానీ నా మీద కక్ష పెట్టి దాని మీద ఈ నాకు 51 ఎంక్వైరీ వేయించి ఏమీ లేదు. వాళ్ళని ఆఫీసర్ని అక్కడ కమిషనర్ గారి దగ్గర కూర్చొని ఆయన మీద ఏదో ఒక నిందలు వేసేయండి, ఏదో రకంగా చేయండి అంటే వాళ్ళు పంపించడం జరిగింది. చాలా కింద మీద చాలా పడ్డారు నెల రోజులు, ఎక్కడ చూసినా ఏం దొరకట్లేదు. ఈయన రోజు ఫోన్ చేసి ఏదోటి పెట్టేయండి, ఏదోటి పెట్టండి, 51 ఎంక్వైరీ పెట్టండి అని అంటే ఆఖరికి కొన్ని అంశాలు పెట్టడం జరిగింది. ఇంతకేంటి ఆ అంశంలో 19 అంశాలు పెట్టారండి. ఈ 19 అంశాల్లో కూడా ఎక్కడ ఒక రూపాయి మా బోర్డు కానీ నేను కానీ దొంగిలించినట్టు కానీ తీసుకున్నట్టు కానీ లేదండి. అందులో ఉన్న 19 అంశాలు ఏంటంటే అభియోగాలు, మేము ఏదైనా ఒక పని చేస్తే దానికి కమిషనర్ దగ్గర నుంచి రూల్ ప్రకారంగా వెళ్ళలేదు, కనుక దీనికి ఇంత పెనాల్టీ, ఇది చైర్మన్ గారు బాధ్యత తీసుకోవాలి. చైర్మన్ గారు మా మొత్తం మీద ఉన్న 12 మందికి పద్దెనిమిది సమానంగా, దాంట్లో కొద్దిగా ఎక్కువ నాకు వేశారు. ఇలాంటివన్నీ ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఒక బ్రాంచ్లు విపరీతంగా గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు బ్రాంచ్లు పెట్టడం జరిగింది. దానికి ఎంప్లాయ్మెంట్ కావాలి కదండి, ఆ ఎంప్లాయ్మెంట్ కూడా అడుగుతుంటే ఇచ్చేవారు కాదండి. అప్పుడు నేనే ఇందులో బాగా నిష్ణుతులైనటువంటి బాగా బ్యాంకింగ్ చదువుకున్న వాళ్ళు అందరినీ దాంట్లో ఉంటారు కదండి, వాళ్ళని వేయడం జరిగింది. అంటే బంధువులకి ఇచ్చారని ఆరోపణ కూడా వాళ్ళు చేశారు. మీ బంధువులకే ఉద్యోగాలు వేయించారు, అది చాలా తప్పు అండి. నేను ఎవరికి వేసానో చూసుకుంటే అందులో అన్ని సామాజిక వర్గాలు ఉన్నారండి, అంతే తప్ప నా బంధువులకి ఎవరికి నేనేం వేయలేదండి. ఎందుకంటే నా బంధువులు మా కులస్తులు ఉంటే ఉండదు, ఇద్దరు ముగ్గురు వాళ్ళు మామూలుగా కామిడెంట్లో వచ్చిన వాళ్ళు, అంతే తప్ప కాపులు ఉన్నారండి, నాయి బ్రాహ్మణ్స్ ఉన్నారండి, బ్రాహ్మణ్స్ ఉన్నారండి, ఎస్సీలు ఉన్నారండి, ఎక్కువ కాపులు ఉన్నారండి, తూర్పు కాపులు ఉన్నారండి. ప్రత్యేకించి మా క్యాస్ట్ వాళ్ళు పెట్టడం ఏం జరగలేదండి. అసలు ఇది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కోఆపరేటివ్ బ్యాంకులో ఎవరు తీసుకోనండి. ఐబీపీఎస్ వాళ్ళు ఎవరైతే కాస్ట్ అకౌంట్ పాస్ అయ్యారో వాళ్ళని తీసుకున్నానండి. వాళ్ళు కూడా సరిపోతే ఇంకా మళ్ళీ పేపర్లో వేసి ఎంతమంది అయితే ఇంకా బాగా అందరూ నిష్ణుతులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా వేసుకోవడం జరిగింది. ఇది వాస్తవం అండి, చూసుకోవచ్చు కావాలంటే. వాళ్ళు ఏంటంటే వేరే నన్ను తప్పు పట్టడానికి ఏమీ లేదండి. ఈ 51 ఎంక్వైరీ ఒక అన్నదాన్ని ఒక బూచి కింద చూపెట్టి ఈయన్ని బదనాం చేసి ఈ ఎలక్షన్కి వెళ్లకుండా వాళ్ళు ఆ బ్యాంకులోకి వెళ్ళిపోయి దాన్ని ఏదో రకంగా ఈ 5 సంవత్సరాల్లో ఎలా దిగజారిపోయిందో తెలుసు ప్రజలందరికీ. అలాగే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు దాన్ని ఇంకా కిందకి దిగజారి చేయాలని అనుకుంటున్నారు వాళ్ళు. సరే, ఇప్పుడు డివిడెండ్ మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ పాలకవర్గం డివిడెండ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో బ్యాంక్ వెళ్ళిపోయింది, మీరు దిగిపోయిన తర్వాత. ఇప్పుడు మీ పాలకవర్గం వస్తే కనుక మళ్ళీ మీరు డివిడెండ్లు ఇవ్వడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తారు? ఇది వాస్తవం అండి. ఇంకేదాన్ని నేను ఇచ్చిన 5 సంవత్సరాల్లో కూడా 15% డివిడెండ్ అందరికి ఇచ్చానండి. ప్రతి సంవత్సరం 1 కోటి 60 నుంచి 1 కోటి 70 లక్షల రూపాయలు డివిడెండ్ పంచేవాళ్ళండి అందరికి. అట్లాగే 30-40 వేల మందికి వచ్చిన లాభాల నుంచి ఏదో ఒక గిఫ్ట్ కూడా ఇచ్చేవాళ్ళు. వాళ్ళు మన కస్టమర్స్ వాళ్ళ మీదే బతుకుతుంది బ్యాంకు అని వాళ్ళ గిఫ్ట్లు కూడా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ వచ్చిన తర్వాత దానికి ఏం చేశారండి, ఎన్పిఏ అవ్వట్లేదని శాపలో పెట్టేసిందండి. శాపలో పెట్టారు అంటే ఒక రకంగా దాన్ని శాపలో పెట్టడం వల్ల అది డివిడెండ్ ఇవ్వలేకపోయారు. ఈ 5 సంవత్సరాల్లో 1 రూపాయి కూడా డివిడెండ్ ఇవ్వలేదండి. ఇది చాలా అన్యాయం. ఇది ఎందుకు అంత సి గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్కి తీసుకెళ్లారండి, దాన్ని మళ్ళీ సి గ్రేడ్కి దిగజారు చేశారండి. ఎందుకు అలా రావాల్సి వచ్చింది? ఏం చేద్దంటే ప్రతి 6 నెలలకు ఒక చైర్మన్ మార్చేయడం, ఒక బోర్డుని తీసుకురావడం, ఇష్టారాజ్యం. వాళ్ళు ఇష్టారాజ్యంగా బ్యాంక్ని దోచేసుకున్నారండి. అంటే ఎన్నికలు కూడా నిర్వహించలేదు, దోచేసుకున్నారు. ఒక ప్రత్యేకించి దీనికి సంబంధించినటువంటి కమిషనర్ గారు ఒక ఆళ్ళ మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. 1 కోటి 70 లక్షల రూపాయలు ఫ్రాడ్ జరిగింది బ్యాంక్ లో ఈ వింటున్న ఈ 5 సంవత్సరాల్లో.
ఆయన ఒక నివేదికను కూడా సమర్పించడం జరిగింది. దాన్ని మళ్ళీ దాని మీద బాగా కురోక్షంగా ఇంకోటి దాన్ని వాళ్ళదే గవర్నమెంట్ కదండి దాన్ని తొక్కు పెట్టేశారు. దాన్ని అది ఇంకా అలాగే ఉంది ఆ నివేదిక. సో మీరు మీ పాలకవర్గం వస్తే కనుక ఎన్ని రోజుల్లో మీరు డివిడెండ్ తిరిగి ఇవ్వగలరు? ఇప్పుడు మేము కాని వచ్చారంటే ముందు ఆ శాపను బయటికి తీసుకురావాలండి. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు పెట్టారు కన్ను ఇది. శాపుని తీసుకురావాలంటే ప్రతి మూడు నెలలకి కూడా ఎన్పిఏ అంటే నో పేమెంట్ ఉండదండి. అది పేమెంట్ లేకుండా ఎవరో కూడా నో జ్యూ లేకుండా దాన్ని ప్రతి మూడు నెలలకి ఈ 7-3% తీసుకురాగలగాలండి. ఇప్పుడు 22 ఎంత ఉందండి, అంత దిగజారిపోయిందండి. దాన్ని తీసుకురావాలి. అలా తీసుకొచ్చి అలాగ ప్రతి మూడు నెలలకి ఇగో 7 లోపే ఉందని చూపించి తీసుకురా అంటే బాగా కష్టపడి ఈ దీంట్లో ఉన్నటువంటి ఆ నో పేమెంట్ ఉంది కదండి అది దాన్ని తీసుకురావాలి. అలాగ 6 సార్లు వాళ్ళకి ఇవ్వగలిగితే నేను 1 సంవత్సరం అప్పుడు ఈ శాపనే తీసేస్తారు. ఆ సంవత్సరం నుంచి నేను డివిడెండ్ తప్పకుండా ఇవ్వగలను. ముందు నేను ఒకవేళ భగవంతుడు దేవాల దానికి చైర్మన్గా అయితే మటుకు నేను ముందు చేయవలసిన కర్తవ్యం ఏంటంటే ఆ శాపను బయటికి తీసుకురావాలండి. అంటే ఇంచుమించుగా బ్లాక్ లిస్ట్లో పెట్టారండి బ్యాంక్ని రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు. దాన్ని తీసుకురావాలి సాధ్యమైన తొందరలో దాన్ని ఆ శాపను బయటకు తీసుకొచ్చి నేను దానికి డివిడెండ్ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ఫస్ట్ ఇళ్ళన్ని డివిడెండ్ ఇవ్వడం జరగదండి. ఏం చేద్దండి వాళ్ళు మామూలుగా పెట్టారు కదండి ఖాతాదారులకి. అంటే ఇంత ముందు చేశారు 5 ఏళ్ళు బాగానే చేశారు ఖాతాదారులకి, ఇప్పుడు మీ పాలక వర్గాన్ని గెలిపిస్తే ఇచ్చే హామీలేంటి? శాప్తో పాటు శాప్ ఎలాగ చేస్తారంట? మళ్ళీ డిపాజిట్స్ పెంచడం జరుగుతుందండి. ముందు ఫస్ట్ చేయవలసింది ఎన్పిఏని బాగా తీసుకొచ్చి అంటే అప్పులు ఇచ్చాం కదండి ఆ బాకీలను తీసుకొచ్చి ఈ ఖాతాదారులకి ఎట్లాగైనా ఉంది ముందు డివిడెండ్ ఇవ్వాలి సార్. తర్వాత డిపాజిట్స్ని కూడా నేను 1000 కోట్ల వరకు డిపాజిట్ చేయాలనుకుంటున్నాను. అలాగే లోనింగ్ కూడా పెంచాలండి. లోను కూడా పెంచి అవకాశం ఉంటే ఎక్కడ కాకినాడ కానీ ఈ దివాన్ చెరువులో కానీ బేవరంలో కానీ ఇంకా సొంత బిల్డింగ్లు కట్టాలని కూడా నాకు ఉంది. ప్రత్యేకించి ఈ 5 సంవత్సరాలు కానీ నాకు అవకాశం ఇస్తే సొంత భవన నిర్మాణాలు కూడా చేయాలని నా ఉద్దేశం ఉంది. అందువల్ల ఏంటంటే ఇంకా ఏదో ఈ డిపాజిట్దారులకు ఏదైనా కొద్దిగా 75-80 ఉన్న వాళ్ళకి 1% పెంచుదామని ఉన్నాయి. ఇలా ఏదైనా సరే ఆ బ్యాంకుకి అభివృద్ధికి నా యొక్క మొత్తం ఉన్నటువంటి అనుభవాన్ని అంతటినీ కూడా రంగరించి ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంకుని ఆంధ్రప్రదేశ్లో అగ్రగామంగా తీసుకెళ్తానండి. ఇప్పుడు మీ బోర్డులో ఎంతమంది పోటీ చేస్తున్నారు, ఎలాంటి అనుభవం ఉంది వాళ్ళకి, సార్ పేర్లు చెప్తారా? నేను చైర్మన్గా పోటీ చేస్తున్నానండి. నాతో పాటు తప్పల సూర్యప్రకాశరావు ఆయన నెంబర్ 4 అండి. అట్లాగే పడాల శ్రీనివాసు 18వ నెంబర్ అండి. కొవ్వొత్తు అతంది పిల్లి శ్యామగారు 19 క్యారెట్. పోలాక్ పరమేశ్ గారు 22, అత 22వ నెంబరు దువ్వెన్ అండి. బుడ్డి రవి కొండలారికి 24, కప్పు శాస్త్రు ముదిగ శ్రీనివాసరావు 27, ఎలక్ట్రికల్ పోల్. ఎర్రమోతు ధర్మరాజు గారు 28, గౌన్ అండి. యాళ్ళ వెంకటరావు 29, పాన్ అండి. యనమూల రంగబాబు గారికి 30, సిలిండర్. నాది 10వ నెంబర్ అండి. బ్యాట్స్మెన్ ఇచ్చారు. ఆ 10 మందిని కూడా నెగ్గించాలండి. ఇంకేదండి ఇంకో 2, ఒకటి కాకినాడ, ఒకటి దివాన్ చెరువులో ఉంది. కాకినాడ ఆల్రెడీ ఇనానమస్ అయిపోయింది. దివాన్ చెరువులను కూడా మేము గట్టిగా కృషి చేస్తున్నాం. అది ఇప్పుడు ఈ 10 మందిలో కూడా మనం నెగ్గిస్తే మమ్మల్ని చైర్మన్గా తీసుకెళ్తే మరలా పూర్వ వివాహం మట్టుకు నేను ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ తీసుకొస్తానని నేను మనవి చేస్తున్నాను. ఫైనల్గా మీరు ఓటర్లకి చెప్పేది ఏంటండి? అంటే ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రచారాలు కానీ లేకపోతే మీ మీద ఆరోపణలు విమర్శలు తను కొద్ది బురద వేస్తున్నారు, ఆ బురద నుంచి ఎలా బయటకు వచ్చి మీరు మళ్ళీ వికసించడానికి ఎలాంటి ప్రయత్నం చేయబోతున్నారు మీ టీం? దీనికి ఏమీ లేదండి. నాకు ఈ బురద జల్లడం అనేది ఇవాళే కొత్త ఏం కాదు. నేనున్న 5 సంవత్సరాల్లో కూడా ఒక పేపర్ ఉంది. ప్రతిరోజు మా బిల్డింగ్ ఇంతకీ ఏంటంటే ఈ బిల్డింగ్ అంత పెద్ద బ్యాంక్ బ్రహ్మాండంగా కట్టడంతో అందరికి ఈర్షాద్వేషాలు వచ్చేసాయండి. అమ్మ బాబు ఇది ఇంకెంత మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తున్నాయి, అందువల్లని ఎలా పొడి చేయాలని ఎవరో ఒక పేపర్ని తీసుకున్నారు. దాంట్లో రోజు రాశాడు ఏముండదు, అదే దాన్ని తిప్పి రాస్తారు. ఎప్పుడు చూసినా 51 ఎంక్వైరీ ఏముంది, మేమే 1 రూపాయి కూడా తీసుకోలేదండి. దాని మీద నాలో నా మీద
మా డైరెక్టర్ మీద సి సుబ్రహ్మణ్యం గారి మీద ఎక్కువ పడిందండి. ఆయనకు ఏంటంటే రూల్ ప్రకారం వెళ్ళలేదని నేసిందండి. రూల్ ప్రకారం చేయవలసింది సివి సుబ్రహ్మణ్యం గారు, సీఓ గారు, ఆయన చేసుకోవాలి అది. ఇదిగోండి ఇది రూల్ పొజిషన్ కాదని చెప్పాలి, ఆయన చెప్పేవాడు కాదు. సరే దాని మీద మేము ఛాలెంజ్ చేసి స్టే తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు ఎన్నాళ్ళైనా ఈ 51 ఎంక్వైరీ చుట్టూనే తిరుగుతారు వీళ్ళందరూ నా మీద, అదే తప్ప ఇంకేం లేదు. బ్యాంకులో ఇగో పలానా ఈ ఒక్క రూపాయి అయినా సరే ఇగో ఇన్ని రూపాయలు ఈయన అందులో నుంచి తస్కరించేయడానికి ఎక్కడైనా నిరూపించగలిగితే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను నిరూపించగలిగితే దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఇలాగ చాలాసార్లు ప్రెస్ మీట్లో పెట్టడం ఛాలెంజ్ చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళకి ఏమి దొరకదు, ఏదో ఒకటి బురద చల్లాలి కదా. వాళ్ళ పని అది బురద చల్లడమే. అలా బురద చల్లేసి ఏది ఈ 51 ఎంక్వైరీ చుట్టూ తిరుగుతుంటారు వాళ్ళందరూ. ఇంకేం ఉండదు నా దగ్గర. వాళ్ళకు ఉన్నాయంటే నేను హరిపురం అది మన అయ్యప్ప స్వామి గుడికి కూడా నేనే ఆయన ఫౌండర్ గారు అయినటువంటి మన రామ్మోహన్ గారి తర్వాత నేను ఆయన అన్ని చూసుకోవడం జరుగుతుంది. అక్కడ కూడా నేను ట్రాన్స్పరెంట్, ఎక్కడైనా సరే నేను నా జీవితంలో ట్రాన్స్పరెంట్గా నీతి నిజాయితీ గారే బతికాను తప్ప ఒక 1% కూడా డివైడ్ అవడం అనేది నా జీవితంలో ఉండదు. చనిపోయే వరకు ఇలాగే బతుకుతాను. ఒకవేళ ఏది జరిగినా దానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నేను అసలు యాక్చువల్గా 2009 ప్రజారాజ్యం పార్టీ తప్పున ఎమ్మెల్యే అయిపోవాలి. నా దురదృష్టం ఇంచేతో నాకు ఆ భగవంతుడు అవకాశం ఇవ్వలేదు. లేకపోతే ఒక ఎమ్మెల్యే ఎంత నీతి నిర్వాహకుడు ఉంటాడో చెప్తా అనుకున్నాను. ఆ రోజే నాకు అవకాశం రాలేదు. తర్వాత అలాగా ఒక మంచి వ్యక్తికి ఇలాగ ఎమ్మెల్యే చేయలేకపోయామని ఉద్దేశంతో ఈ బ్యాంక్కి రావడంనే మొత్తం అందరూ కూడా బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే అప్పుడు ఉన్నటువంటి అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చి ఆ బ్యాంకుని ఎక్కడికో తీసుకెళ్ళానండి. అసలు యాక్చువల్గా ఆరిపురం బ్యాంక్ అంటే ఏదో చిన్న ఒక ఇదిగా ఉండేది. అలాంటి దాన్ని ఒక ఎంపీ స్థానం స్థాయిలోకి తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని ఎలాగైనా అందులోకి దూరిపోయి మరలా ఆ బ్యాంక్ని నాశనం చేసేయాలి అనే దుర్వృత్తంతో వెళ్తున్నారండి అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి మమ్మల్ని మళ్ళీ కలిసి ప్రత్యేకంగా చెప్తాం. ఆల్ ది బెస్ట్ శంకర్రావు గారు అండ్ టీమ్. నమస్కారం అండి. ఎంతో చారిత్రాత్మకమైన బ్యాంకులో మళ్ళీ మరోసారి జెండా పాత్రడానికి చల్ల శంకర్రావు గారు అండ్ టీమ్ రెడీగా ఉందంటున్నారు. గతంలో 51 ఎంక్వైరీ రాజకీయ దురుద్దేశంతో వేసింది. అదేవిధంగా నా కులానికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పిన ఆరోపణ కూడా బురద చల్లడమే తప్ప అందులో క్వాలిటీ ఉన్నవాళ్ళకి తప్ప అన్ని కులాలకి ఇవ్వడం జరిగింది తప్ప ఎవరికి ఉద్దేశపూర్వకంగా చేయలేదు. బ్యాంకు అనేక బ్రాంచ్లు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా నంబర్1 బ్యాంకుగా దాన్ని తీర్చిదిద్దే క్రమంలో మా పదవీ కాలం పూర్తయ్యాక వెనక్కి వెళ్ళిపోయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, బ్యాంకు డివిడెండ్లు ఇవ్వలేని పరిస్థితిని ఖాతాదారులు తెచ్చిన సందర్భాన్ని, ఆ తర్వాత ఇప్పుడున్న ఎన్పిఏలోకి వెళ్ళిపోయి తర్వాత శాఖలోకి వెళ్ళిపోయి డివిడెండ్లు ఇతర అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న బ్యాంక్కి తమ పాలక వర్గం పూర్తి స్థాయి డైరెక్టర్లందరినీ కూడా గెలిపిస్తే కనుక మరోసారి విక్టరీ కొట్టి దాన్ని స్ట్రీమ్లైన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పేరు తీసుకురావడానికి మా నాన్నగారు ఎవరైతే చల్ల శంకర్రావు గారు నాన్నగారు ఉన్నారో చల్ల అప్పారావు గారు, అప్పారావు గారు పేరు నిలబెట్టడంతో పాటు నాకంటూ ఒక మార్క్ నిలబెట్టుకుంటాను. రాజకీయంగా నేను ఎప్పుడో రాజకీయాన్ని వదిలేశాను, సర్వీసు ఓరియంటెడ్ గా ఆలోచిస్తున్నాను. సర్వీస్ కు సంబంధించే ఈ బ్యాంకు బాగోగులు చూడడానికి రంగంలోకి దిగాను తప్ప ఇది తనకి అవసరం లేదంటున్న శంకర్రావు గారికి ఆల్ ది బెస్ట్ అండ్ మీ టీం కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మరోసారి ఆయన్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈస్ట్ చూసుకోసం రామనారాయణ.